జగన్మోహన్ రెడ్డి బ్రహ్మంలో తప్పడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్త నాయకులను కూడా బ్రహ్మంలో బతికేలాగా చేస్తున్నాడు. అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికలలో నింటునే హరాత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరఫున లోకాలకు పుచ్చుకున్న ఉండవల అరుణకుమార్ గారే నేను చెప్పాను. ఎప్పుడు నేను ఉండవల అరుణకుమార్ ఏ మాట అంటా అరుణకుమార్ గారు ఈయన పేరు నేను సపోర్ట్గానే చూస్తాడు. ఆయన అన్నాడు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని. ఇక్కడ నేను ఏం చెప్తా, ఏ నువ్వు మామూలు దోచుకున్నావా? మామూలుగా దోచుకోలేదే. అసలు ఇవాళ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అండి, ఆ రోజు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 రూపాయలు పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు. ఒక్కసారిగా 2000 రూపాయలు తీసింది చంద్రబాబు. నువ్వేమన్నా పదవి మోసం చేయడానికి నవరత్నాల్లో నేను పెన్షన్ను 3000 చేస్తాను. ఏం చేయాలి? 3000 చేయాలి కదా. ఇదేంటండి 250, 250, 250, 250. అంటే ఆర్మీలకి కొత్త నిర్వచనం తెలిపాడు. ఒక పని చేయాలంటే పోర్టల్ వారుగా పనిచేయచ్చు అని జగన్మోహన్ రెడ్డి తెలిపితే చంద్రబాబు గారు 4000 ఇస్తారంటే నువ్వు అదే ముఖ్యమంత్రి పీఠంలో ఉండేమన్నా? ఇది వీలు కానీ పని, ఇది వీలు కానీ లాక్డౌన్ అని చెప్తావు. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే 4000 రూపాయలు పెన్షన్ ఉండడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు 3000 ఇచ్చిన వాళ్ళకి 1000, 3 ఏప్రిల్ నెల 1000, మే నెల 1000, జూన్ నెల 1000 కలిపి రేపు నెలలో 7000 ఒకసారి అందుకున్నాయి. 4000లో 3000 వేసి ఇప్పుడేమంటావు? ఇప్పుడు నీ ముక్కు నేరక రాసి ప్రజలకి క్షమాపణ కోసమా? నువ్వు నాశనం చేశావు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని నాశనం చేశావు. ఆ మదంతో నువ్వు అన్నదానం తొక్కుదామని ఆయన 175 గొప్ప మా టార్గెట్ అన్నావు. చంద్రబాబు గారు ఎప్పుడు 300 నా టార్గెట్ అవ్వా? 300 చంద్రబాబు గారు టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజాదరణలో నువ్వు చిత్తు చిత్తుగా వెళ్ళేవాడు. గుర్తుపెట్టుకో, రోజు ఎప్పుడు ఒకలా ఉండవు, రోజులు నేను ఎప్పుడు కూడా ఒకలా ఉండవు. నువ్వు అనుకున్నావు నీ అధికారం శాశ్వతమైనదని, నీ అధికారం మతంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగులు, లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగులకి నీకు ఇవాళ గట్టిపడింది. కాబట్టి గతంలో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసనమండలి రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసనమండలి శాసనసభ్యు శాసనమండలి సభ్యులు పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతసైతం అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిప్పో అని బయటకు వచ్చాడు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు, ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాము జయరాములు మారుతారు అజ్మక్కడ పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎస్కోట రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 ఎమ్మెల్సీ వద్దు వద్దాం అంటే అంత చిన్నారంగా పరిపాలన సాగించిన వచ్చి ఇస్తా. ఇది మన వైద్యం ఇప్పుడు జనసేన పార్టీ మీద తెలిసినాయి 5 శ్రీరామచంద్రయ్య, వంశీ కృష్ణ, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజు గారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు 5 కూడా వదిలి కూడా వచ్చాడు. మీ ప్రభుత్వం చూడలేక మీరు చెప్పే ఎన్నికల ముందు ఆరామస్థానం వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే
వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసిందే అని. తప్పకుండా వైసీపీ దుకాణం బంద్, దాంట్లో రెండో క్వశ్చనే లేదు.